చూడమ్మా ఇతను ఆనంద్, మీ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్. నేను చూడ ఇదే ఫస్ట్. నమస్కారం. వీడి పెళ్లికి రాలేదని అర్జున్ కి నమ్మితే ఇంతవరకు ఉంది. అనుకోకుండా అదే రోజు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సారీ. అందుకే క్షమించాను. లేకపోతే అమ్మాయిని ఇవాళే కాపురానికి తీసుకొచ్చాం. ఎలా ఉంది కోడలు? ఫెంటాస్టిక్. వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఏమ్మా ఒక్కదాని వచ్చావే? తమ్ముడేడి? స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ ఉందని వెళ్ళాడు. సారీ బాబాయ్. నేను మీతో మాట్లాడను. నువ్వు లేట్ గా వచ్చావని నాన్న కోపం. మీకు తెలుసు కదా బాబాయ్, వారానికోసారి అనాథాశ్రమానికి వెళ్లి వాళ్ళ నోరు తీపి చేస్తే గాని వాళ్ళకి నాకు తృప్తి ఉండదు. అదే కాక ఆటల పోటీ కండక్ట్ చేశాను, అందుకే లేట్ అయింది. సన్నమామలో పరోపకారి పాపనంటారే ఆ టైప్. వీళ్ళ నాన్న కూడా మంచితనం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం వీళ్ళ నాన్న. పైసాకు టెక్కాణాలే నాకు. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఇంత వాణి చేశాడు. ఇక ఈ అమ్మాయి మాకు ఆడపిల్లలు. నేను నోట్ తెచ్చాను సంఖ్య. ఇతను ఆనంద్ అని, అర్జున్ బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. లాక్కొచ్చా సార్? కూర్చో. నమస్కారం అయ్యా. సారీ, నిన్ను నా శత్రువు అనుకున్నారు మా వాళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు నా పార్టీలో మనిషివే కాదు, నా కొడుకు లాంటి వాడివి, నా రైట్ హ్యాండ్వి. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా డబ్బు పోసి పెంచా. నువ్వు సరదాగా ఆడుకోవడానికి పోలీస్ స్టేషన్ని, గవర్నమెంట్ ఆఫీసుల్ని దత్తతిచ్చా. ఇంత హెల్ప్ ఎవరైనా చేస్తారా? చేయరు. కాని నేను చేశా. అవునా? అవును చేశారు. మరి నువ్వేం చేశావు? తెలిసి తెలిసి కావాలని చేయలేదు. ఒరే, నిన్న నాకు మంత్రి పదం ఉంది, ఇవాళ లేదు. మళ్ళీ రేపు వస్తుంది ఎల్లుండి బాధ్య. మంత్రి పదం అంటే చిత్తకార్తి జల్లు లాంటిదిరా. తక్కువ ఇంకొకడు మంత్రి కాగానే వాడే శాశ్వతం అనుకోని నా మీద బ్యాడ్ ప్రాప్కాన్ చేస్తేయాలా? పొరపాటైంది, నాలుక జారింది. జారకూడదే, జారింది. నువ్వు నీ అబ్బకు పుట్టిన, నీ బ్లడ్ నా డబ్బుకు పుట్టింది. డైలాగ్ ఆర్డుగా ఉందా? పోనీలే, జరిగింది ఇక జరగకుండా చూసుకో. అలాగే అయ్యా. ముక్త సరిగా మూడు ముక్కల్లో చెప్పొచ్చు, అయినా నానా డైలాగులు చెప్పా. ఎందుకు? మనీ పోయినా మనిషి పోకూడదు. ఆ పోయే మనిషి కూడా కాటికి తప్ప మరో చాటుకి పోకూడదు. ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది. పోనీలే బాబు, తల్లి లేని పిల్ల నువ్వు భోంచేయి.